మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల కమిటీ చైర్మన్ ఎన్నిక షెడ్యూల్ ఆగస్టు 1 నుంచి 8 వరకు షెడ్యూల్ ఖరారు అయిందని మండల విద్యాధికారి గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా నంబుల పులకుంట మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత ప్రాథమికోన్నత ప్రాథమిక పాఠశాలలో నూతన కమిటీ చైర్మన్ ఎన్నిక షెడ్యూల్ ప్రభుత్వం విడుదల చేసినట్లు ఎంఈఓ తెలిపారు. దీంతో ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాఠశాల చైర్మన్ ఎన్నిక షెడ్యూల్ పాఠశాల వద్ద నోటీస్ బోర్డులో పొందుపరచవలనని తెలిపారు. ఆగస్టు 8 పాఠశాల చైర్మన్ ఎన్నిక విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయం మేరకు చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని ఎంఈఓ తెలియజేస్తున్నట్లు, ఈ స్కూల్ కమిటీ చైర్మన్ రాజకీయాలకు అతీతంగా ఎలాంటి ఎన్నిక జరగదు, ఎన్నిక తల్లిదండ్రులు అభిప్రాయం మేరకు ఎన్నుకున్న వారినే చైర్మన్ గా ఎంపిక చేయాలన్నారు. రేపటి నుంచి మండల వ్యాప్తంగా దాదాపు అన్ని పాఠశాలల్లోనూ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ప్రారంభమవుతున్నాయి. ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ప్రతి పేరెంట్స్, తల్లిదండ్రులకు అందరికీ కూడా 2వ తేదీ నుంచి అందరికీ కూడా పిల్లల ద్వారా ఒక మెసేజ్ పంపించండి. తర్వాత రేపు 1వ తేదీన అన్ని పాఠశాలల్లోనూ స్కూల్ ముందర నోటిఫికేషన్ ఖచ్చితంగా కూడా అతికించవలను. మరియు 2-3 తేదీల్లో మీ పాఠశాలలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, క్లాస్ వైజ్ తరగతి వారీగా మీరు ఓటర్ లిస్ట్ తయారు చేసుకొని 1వ తరగతి ఎంతమంది ఉన్నారు, 5వ తరగతి ఎంతమంది ఉన్నారు, 10 ఎంతమంది ఉన్నారు, ఆ విధంగా ఓటర్ లిస్ట్ తయారు చేసుకొని మీరు 4-5 తేదీల్లో ఖచ్చితంగా పిల్లల ద్వారా తల్లిదండ్రులకు చెప్పే బాధ్యత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులదే. తర్వాత క్లాస్ వైజ్గా మీరు అందరినీ కూడా 8వ తేదీ ఖచ్చితంగా అందరూ వచ్చేటట్టు చూడండి. ఉదయమే అందరినీ పిలిచి క్లాస్ వైజ్గా కూర్చోబెట్టేసి, తరగతి వారీగా కూర్చోబెట్టేసి, తరగతికి 3 చొప్పున ఎన్నుకొని లాస్ట్ ఫైనల్గా 1 గంటకి ఆ తరగతి వారీగా కూర్చోబెట్టిన మెంబర్స్తో కలిపి ఖచ్చితంగా పిల్లల ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక మంచి వ్యక్తిని రాజకీయాలకి తావు లేకుండా పాఠశాలకు ఒక మంచి వ్యక్తిని, ఒక సహాయం చేసే వ్యక్తిని ఎన్నుకొని పాఠశాలకు డెవలప్ చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులని కూడా నేను కోరుకుంటున్నాను.